సహాయనిధి చాలా వరకు మన జైత్యాల ప్రాంతంలో కూడా చాలామందికి ముఖ్యమంత్రి గారి వెంబడ పడి నిరంతరం గత 4 సంవత్సరాలు తర్వాత శాసనసభ్యులు అయిన తర్వాత కూడా కొన్ని లక్షల రూపాయలు మన ప్రాంతానికి తరలించుకొచ్చి వివిధ గ్రామాల ప్రజలందరికీ సేవ చేసుకున్నటువంటి తరుణం. అదేవిధంగా జైత్యాల మండలంలో కూడా ఈరోజు వరకే ఇంత అమౌంట్ అంటే ఇంతకుముందు జరిగినటువంటి ప్రతి కుక్కలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి బీమార్లకు ఆపరేషన్ చేయించుకున్నటువంటి వారికి గౌరవనీయులు పెద్దలు స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వారు తీసుకొచ్చినటువంటి ఫైల్స్ హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఒప్పించి నా ప్రాంత ప్రజలు బాగుండాలని ఆరోగ్యాలు ఆరోగ్యరీత్యాటువంటి విధానంతో వారి సహాయ సహకారంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులందరి మన స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఈ సీఎం సహాయనిధి మంజూరు చేయించినందుకు వారికి మరి ఒక మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చి చెక్కులు అందజేసుకుంటూ వారి తోడెంబడి మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినందుకు కూడా వారందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు స్థానిక శాసనసభ్యులకు మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ. సీఎంఆర్ఏ అంటేనే గతంలో ఎక్కడో ఎవరికో వచ్చిన వాళ్ళకే ఒకటి వచ్చిందంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో
సీఎంఆర్ఏ పంటే కేసీఆర్ గారు ఆపదలో ఉన్న పేదలకు ఒక పెన్నిరిగా ఆపద హస్తంగా ఈరోజు సీఎంఆర్ఏ చెక్లను ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి పంపిణీ చేయడం జరుగుతుంది. వారు ఆపద సమయంలో వారి ఖర్చుల నిమిత్తం చాలా ఖర్చు అయినా కూడా కొంతవరకు ఊరట కలిగించే విధంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి వారి గొప్ప ఆలోచన ప్రకారం అంతకుముందు వచ్చిన గత ప్రభుత్వాల నుండి వచ్చిన అమౌంట్ కంటే కూడా ఇంకా రెట్టింపు అమౌంట్ పేదలకు అది సరిపోదు అని ఈ యొక్క ప్రభుత్వంలో ఎక్కువగా ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం కూడా నాయకులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎవరు కూడా సీఎంఆర్ఏ ఫైల్ తీసుకొచ్చిన వెంటనే సంబంధిత పేషెంట్లతో వచ్చిన నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు తీసుకొచ్చిన సంజయన గారు ఇంకొకసారి ఆలోచించకుండా వెంటనే ఒక సంతకం పెట్టి తప్పకుండా వచ్చే విధంగా కూడా వారు ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు, సెక్రటరీ మొత్తం తిరిగి ఈరోజు తీసుకొచ్చిన ఘనత ఇదంతా కూడా మన స్థానిక శాసనసభ్యులు సంజయన గారికే దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరూ కూడా గమనించుకోవాలి, గతంలో ఎన్ని చెక్కులు రాలేవు మనకి, ఏ రోజు కూడా ఎన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేవు, ఎన్ని బీడీ పెన్షన్ రాలేవు, ఏ ప్రభుత్వంలో కూడా రాలేవు. కాబట్టి లబ్ధిదారులు మీడియా ముఖంగా ఈరోజు లబ్ధిదారులు కావచ్చు, జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వానికి తేడా ఏందో తీసుకున్న చెక్కులు తీసుకున్న లబ్ధిదారులే ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏ సంక్షేమ పథకమైన గడపకు అందుతుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన జైత్యాల నియోజకవర్గంలో ఒక పని జరగాలంటే దాన్ని వెంట ఉండి అది కంప్లీట్ అయ్యేదాకా చేసే నాయకత్వం కూడా మనకు ఉండాలి. కాబట్టి గతంలో లేదు, కాబట్టి ఇప్పుడు శాసనసభ్యులు మన సంజయన్న గారి నాయకత్వంలో అట్టడుగు వర్గాలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలన్నదే వారి కోరిక. కాబట్టి అదేవిధంగా పార్టీలో కూడా ఒక క్రమశిక్షణమైన నాయకులుగా కూడా నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా వారి మార్గదర్శకాల్లో ఈరోజు జైత్యాల నియోజకవర్గం మొత్తం కూడా అందరూ కూడా పేదలకు ఏ విధంగా మనం సాయం చేయగలమో వారి నాయకత్వంలో అందరూ కూడా పేదల పక్షాన నిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన సంజయన గారికి తీసుకున్న లబ్ధిదారులందరికీ కూడా అన్నం పెట్టిన వాళ్ళని మరవద్దు అనేది ఒకటి గుర్తుపెట్టుకొని జీవితం ఉన్నంత వరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన నాయకులు స్థానిక నాయకులు సంజయన గారిని ఎప్పటికీ ఎల్లవేళ్ళ గుర్తుంచుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఇక్కడికి ఆహ్వానించినందుకు సంజయన గారికి నా యొక్క కృతజ్ఞతలు. జై తెలంగాణ. 6 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యంలో ఎవరైతే ఇటు ప్రభుత్వ ఆసక్తితో కాకుండా ఆరోగ్యశ్రీ వర్తించని వారు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొంది ఖర్చులు అవుతాయి, వారికి సీఎం ముఖ్యమంత్రి సహాయం గురించి సహాయం చేయాలని చెప్పి ఆలోచనతో వారు ఉండి అప్పుడు ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారంతో మరి ఇప్పుడు ప్రజల ఆదరాభిమానులతో గెలిచిన నా ద్వారా చాలామందికి సీఎం సహాయం గురి లబ్ధి చేకూర్చడం జరుగుతాం. ఈ సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వైద్యం అనేది చాలా ఖరీదైపోయి ఉన్నది. మరి మన ప్రాంతంలో ప్రభుత్వ పరంగా ఎంతో సదుపాయాలు కల్పించినా కానీ ఇప్పటికి కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితి చాలామంది జరుగుతుంది. ఇది ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా 80% దేశాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. 20% దేశాల్లో మాత్రమే ప్రభుత్వమే వైద్యం మొత్తం పూర్తి స్థాయిలో తీసుకుంటుంది, ఎక్కువ ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది. ఇక్కడ అలాంటి సమయంలో మరి మన ప్రాంతాల్లోని వైద్యాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకొని కొంత బిల్లు భారమైందని వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి సహాయం నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పేషెంట్స్ను వారి హాస్పిటల్ ఫైల్స్ను అవన్నీ తీసుకొచ్చిన మా నాయకులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఇప్పుడు కరోనా నేపథ్యంలో అందరం ఇంతమందికి చెక్కులు ఇచ్చినా కానీ దాదాపు 200 మంది ఉన్నా కానీ దూరం దూరం ఉండి ఏ గ్రామానికి ఆ గ్రామంగానే ఇచ్చి పంపించడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఈ కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని తప్పకుండా
పాటించాలని నియమం. మీడియా ద్వారా ఈయన కూడా చెప్పడం జరిగింది, ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో కూడా చెప్పినాం. ఆరోగ్య శాఖ మంత్రివర్యుల నుంచి ప్రతి వారు చెప్పేది ప్రపంచవ్యాప్తంగా అదే, కరోనాకు మందు లేదు, పరీక్షలు లేవు. దీని నుండి దూరంగా ఉండి అంటించుకోకపోవడమే అత్యుత్తమమైన మనకు అవకాశం. లేదంటే కరోనా వస్తే ప్రాణాలయం బోతలో ఎక్కువ మంది కానీ హాస్పిటల్ పాలే పరిస్థితి ఉంది. ఎవరికైనా కరోనా వస్తే మీడియా ద్వారా అది కూడా తెలియజేస్తున్నా, ఇప్పటికే మన కరీంనగర్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో వైద్యం అందుతుంది. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి, అవసరమైతే సహాయం చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళింది. మరి ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ 4-5 సంవత్సరాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎక్కువైనాయి. మొన్న ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కలిసినప్పుడు కొన్ని నిధులు కావాలని అన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో అభివృద్ధి వైపు కొద్దిగా మనం ఆగాల్సి ఉంటుంది, కానీ సంక్షేమం మాత్రం ఆపం అని చెప్పి ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. ఆ సంక్షేమంలో భాగమే ఇవాళ 48 మంది పేషెంట్స్కు 13,43,500 రూపాయల చెక్కులు ఈనాడు మనందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, స్థానిక నాయకులందరికీ కూడా పేరు పేరున పేషెంట్లందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.